हाई फ्रेंड्स, वेलकम टू शैनीस किचन। ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను। అది ఏంటి అంటే దొండకాయ పకోడీ వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను। ఈ వేపుడు సూపర్ టేస్టీగా ఉంటుంది। ఒకసారి గనక మీరు దీని టేస్ట్ చూసారంటే అస్సలు మర్చిపోలేరు। దీన్ని ప్రిపేర్ చేయడం కూడా పెద్ద కష్టమేమీ కాదండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। మరి దీని ప్రిపరేషన్ ఎలాగో తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ గనక చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి। ఇలా చేయడం వల్ల నేను వీడియో పోస్ట్ చేయగానే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది। ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము। ఇక్కడ నేను ఈ వేపుడు కోసం 1/2 కేజీ లేత దొండకాయల్ని తీసేసుకొని salt water లో నీటిగా కడిగేసుకున్న తర్వాత క్లాత్ తో తడేమీ లేకుండా తుడిచేసుకొని ఇలా మీకు నచ్చిన విధంగా స్ట్రెయిట్ గా గాని లేకపోతే హారిజంటల్ గా మీకు ఎలా నచ్చితే అలాగా ఈ దొండకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టేసుకోవాలి। ఇక్కడైతే నేను రౌండ్ గా కట్ చేసుకున్నాను, చూడండి। ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్ లోకి రెడీగా పెట్టేసుకోవాలి। అలాగే ఈ వేపుడు కోసం నేను ఆనియన్ పకోడీని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను। ఆల్రెడీ నేను ఈ వీడియోను కూడా ముందుగానే ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను, మీకు కావాలంటే కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి। అయితే ఈ పకోడీని చిన్న చిన్నగా వేసుకుంటే ఏం ప్రాబ్లం ఏమీ లేదు, ఒకవేళ మీరు పెద్దగా ప్రిపేర్ చేసుకున్నట్టయితే బ్రేక్ చేసుకొని పెట్టేసుకోండి, ఎందుకంటే మనము దొండకాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకుంటాం కాబట్టి ఈ పకోడీ కూడా దానికి తగ్గట్టుగానే చిన్నగా ఉంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని దీంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయిందో లేదో దొండకాయ ముక్కను వేసుకొని చెక్ చేసుకోండి। ఆయిల్ బాగా హీట్ అయిపోతే ఈ దొండకాయ ముక్క అనేది పైకి తేలుతుందన్నమాట, చూడండి। ఇక్కడ ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా హీట్ అయిపోయింది। ఇప్పుడు దీంట్లోకి కొన్ని దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి, ఈ ఆయిల్లో ఎన్ని పడితే అన్ని। ఇలా వేసేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ దొండకాయ ముక్కల్ని మరీ ఎర్రగా కాకుండా కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యి పచ్చి పచ్చిగా లేకుండా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో, చూడండి। ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకుంటే ఆయిల్ అంతా కూడా ఆ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది। ఇలాగ మొత్తం అన్నీ కూడా తీసేసుకున్న తర్వాత మిగతా దొండకాయ ముక్కల్ని కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి। ఈ దొండకాయ ముక్కలు వేగడానికి 3 to 4 minutes అయితే ఖచ్చితంగా పడుతుందండి, అప్పుడే మనకి బాగా ఫ్రై అయిపోతాయి ముక్కలన్నీ కూడా। చూడండి, దొండకాయ ముక్కలన్నింటినీ ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి। ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని దీంట్లోకి 1 teaspoon ఆయిల్ లేకుండా రోస్ట్ చేసుకున్న జీలకర్రను వేసుకోవాలి, అలాగే దీంట్లోనే 1.5 teaspoon కారం, 1/2 teaspoon ధనియాల పొడి, 1/2 teaspoon గరం మసాలా, 1 tablespoon ఎండు కొబ్బరి పొడిని వేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి। చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా పొడిలాగా ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని దీంట్లోకి 1 teaspoon ఆయిల్ని వేసుకుందాము। ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 వెల్లుల్లి రిబ్బల్ని పైన పొట్టుతో సహా కొద్దిగా కచ్చపచ్చగా దంచేసుకొని ఈ ఆయిల్లోకి వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి। ఇలా వెల్లుల్లి రిబ్బల్ని వేసుకోవడం వల్ల వేపుడు మంచి స్మెల్ వస్తుంది। ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 10 to 12 వరకు కరివేపాకు రిబ్బల్ని వేసుకొని వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంతవరకు। ఇవి కాస్త వేగిపోయిన తర్వాత 1/8 teaspoon పసుపు, చిటికెడంత ఇంగువని వేసుకొని ఒకసారి దీన్ని బాగా కలిపేసుకుందాము। ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి। వన్స్ కడాయి అనేది హీట్ అయిపోయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఇదంతా ప్రాసెస్ చేయాలి। దీన్ని ఇలాగ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టేసుకున్న మసాలా పొడి, అలాగే దీంట్లోనే మీ రుచికి సరిపడే ఉప్పును కూడా వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము। ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నానండి, కొంచెం ఏమాత్రం అడుగంటినా వేపుడు టేస్ట్ అంతా పోతుంది, అందుకని కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ చేయండి। ఇలాగ దొండకాయ ముక్కలకి మసాలా అంతా కూడా పట్టేసిన తర్వాత దీంట్లోకి 10 to 12 వరకు సాల్టెడ్ ఫ్రైడ్ కాజుని వేసేసుకుంటున్నాను। ఒకవేళ మీ దగ్గర ఈ కాజు లేనట్లయితే నార్మల్ కాజునైనా సరే ఫస్ట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది।
దీన్ని ఇలాగా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పకోడాను కూడా వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ దొండకాయ పకోడా అంతా కూడా కాస్త వేడయ్యేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పకోడీ వేపుడు రెడీ అయిపోయింది. ఇంట్లో ఎప్పుడైనా పప్పు కానీ సాంబార్ కానీ చేసినప్పుడు వాటికి సైడ్ డిష్గా ఈ వేపుడుని చేసి పెట్టారంటే ఎవరైనా సరే లొట్టెలేసుకుంటూ తినాల్సిందే. ఈ వేపుడు కొద్దిగా సాఫ్ట్గా అండ్ క్రిస్పీగా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఇష్టంగా తినేస్తారు. మరి మీరు కూడా ఒకసారి ఇలా దొండకాయలతో వేపుడు ప్రిపేర్ చేసి ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. అలాగే ప్రిపేర్ చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.